అనురాధా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు జీవితాన్ని చాలా విలాసవంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా గడపాలి అనుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది। దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి। ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు। వీరి ఫోన్ నంబర్ 9573058625। దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు। అనగా అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు విలువైన దుస్తులను, విలువైన ఆభరణాలను, ఖరీదైన వస్తు సామాగ్రిని కావాలి అని కోరుకుంటారు। అంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే మనుషులు కాదు, కానీ వీరికి నచ్చిన దాని కోసం ఎంత డబ్బైనా సరే వెనకాడకుండా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు। ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు సంగీతం, సాహిత్యం లాంటి కళలంటే చాలా ఇష్టం ఉంటుంది। ముందు చూపు, తెలివితేటలు, సరైన ఆలోచనా శక్తి వీరిలో సహజంగా ఉండే మంచి లక్షణాలు। ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వస్తువులు అయినా మనుషులు అయినా సరే, అది వస్తువు అయినా మనిషి అయినా సరే, ఏమైనా చిన్న లోపం మీరు పసిగట్టినా, చిన్న లోపాన్ని గుర్తించినా సరే అసలు అంగీకరించలేకపోతారు, అనగా వాటిని ఇష్టపడరు। ఒకవేళ వీరితో బాగా సన్నిహితంగా ఉండే మనిషిలో ఒక చిన్న లోపం కనిపించిందనుకోండి, అంటే ఉదాహరణకు వీరి మీద చాడీలు చెప్తున్నట్లుగా వీరు గ్రహించారనుకోండి, అప్పటికప్పుడు వారితో ఉన్న బంధాన్ని సైతం మధ్యలోనే వదిలేయటానికి, తెంచుకోవటానికి సిద్ధంగా ఉండే మనుషులు, అది మనిషి అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, సంబంధం అవ్వచ్చు, ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలి అనుకుంటారు। అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క ఆలోచనలు అనేవి తరచుగా మారిపోతూ ఉంటాయి, అంటే నిలకడగా ఉండవు। ఆధ్యాత్మిక ప్రదేశాలు అన్నా, ధ్యానం అన్నా, ప్రాణాయామం లాంటివన్నా సరే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అధికమైనటువంటి ఆసక్తి ఉంటుంది। అంటే వీరు చేత్తో ఎప్పుడైనా పూజలు చేసినా చేయకపోయినా సరే మనసులో ఆధ్యాత్మిక భావం ఉంటుంది। అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆధ్యాత్మిక విషయాలపైన మంచి పట్టును కలిగి ఉంటారు। ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా, అంటే వారి పర్సనల్గా అలా చురుకుగా ఉండటమే కాకుండా, ఎల్లప్పుడూ వారి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా, వారి చుట్టూ ఉండే పరిసరాల్లో కూడా అటువంటి ఉత్సాహాన్నే ఉండాలి అని కోరుకుంటారు। అతిథి మర్యాదల విషయంలోనూ, అలాగే పద్ధతులను పాటించటంలో చాలామందికి ఆదర్శంగా నిలుస్తారు। అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఎంతటి కోపం వచ్చినా సరే వెంటనే తగ్గిపోతుంది। అంటే వీరు బగబగా మండుతున్నా, అంటే అంత కోపంతో ఉన్నా సరే వెంటనే చల్లబడతారు, వెంటనే చల్లారతారు। కానీ వీరికి కోపం వచ్చిన క్షణం మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది। ఆ సమయంలో వీరితో వాదన ఎలా ఉంటుందంటే ఎడ్డు అంటే తెడ్డు అంటారు, అసలు ఎదుటివారి మాట వినరు, పట్టించుకోరు కూడా। బాధ, కోపం, అసహనం ఈ మూడిటిని కూడా వీలైనంత వరకు వారి దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటారు। అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటమే కాకుండా నలుగురితో కలిసి ఉండాలి అని కోరుకుంటారు। అలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలి అనే దృక్పథాన్ని కలిగి ఉంటారు, అంటే దయాగుణాన్ని కలిగి ఉంటారన్నమాట, నలుగురికి ఆదర్శంగా నిలవాలి అని కోరుకుంటారు। వారి నడవడికలు, మాట తీరులోనూ, అలవాట్లలోనూ, వేషధారణలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని కోరుకుంటారు, అలా ఉంటారు కూడా। అయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సౌకర్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వటం వల్ల ఒక్కొక్కసారి ఎదుటివారికి చికాకును కలిగిస్తుంది, ఎదుటివారికి చికాకు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఏ విషయం గురించి అయినా సరే వీరు అధికారయుతంగా, విషయాత్మకంగా మాట్లాడతారు।
అయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీల ప్రవర్తన ఎలా ఉంటుందంటే ప్రతి పనిలో కూడా అసలు ఒక తప్పు కూడా ఉండకూడదు అని కోరుకుంటారు. ఏ తప్పు లేకుండా ఉండాలి అని కోరుకోవటం, ఒకవేళ వీరు చేస్తున్న పనిలో చిన్న తేడా వచ్చినా సరే అంటే వారు అనుకున్నట్లుగా జరగకపోతే మళ్ళీ మళ్ళీ అదే పనిని మొదటి నుండి చేయటం, దీని కారణంగా వీరు అప్పగించిన పని తొందరగా పూర్తి చేయలేకపోతారు. ఒకవేళ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మొదలుపెట్టిన పనిలో ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, ఆ పనిని మధ్యలో వదిలేసి మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేస్తారు. దీని కారణంగానే వీరికి అప్పగించిన పనిని తొందరగా పూర్తి చేయని కారణంగా నాంచుడు ధోరణిని కలిగి ఉంటారు అని ఇతరులు వీరి గురించి అపోహపడే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తుంది. వీరికి ప్రథమార్థంలో ఎక్కువగా కష్టాలను పడతారు. కష్టపడి పనిచేసే స్వభావం వీరికి ఉంటుంది కాబట్టి ఇతరుల కష్టాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. వారిది కూడా ఒక కష్టమా అన్న స్వభావం మాత్రం వీరికి ఉండదు. వీరు కూడా జీవితంలో అనేక కష్టాలు పడతారు కాబట్టి ఇతరుల కష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎవరినైనా సమస్యలలో ఉండటం చూస్తే కనుక, అంటే సమస్యలలో ఉన్నవారిని ఆదుకోవటంలోనూ సరైన సమయానికి సరైన సహాయాన్ని అందించటంలో కూడా వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు. అయితే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీరి మనస్తత్వంలోనూ వ్యవహార ధోరణిలో వీరు మార్చుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏవంటే, ఒకటి ఊగిసలాడే ధోరణి. ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవటంలో కాస్త ఆలస్యాన్ని చేస్తారు. కొన్నిసార్లు ఆ యొక్క ప్రవర్తన అనేది ఎదుటి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఏ విషయము కూడా కొన్నిసార్లు తేల్చలేకపోతారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొన్ని సందర్భాలలో మాత్రమే విలాసాలకు డాబు దర్పాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వటం, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయటాన్ని మాత్రం తగ్గించుకోవాలి. ఇలా ప్రతిసారి జరగదు కానీ ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతరులతో ఎక్కువగా పోటీ పడి, ఒకవేళ వీరు తోడబుట్టిన వారు కానీ వీరి ఆడపడుచు కానీ లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు ఒక 2,000 పెట్టి చేరకున్నారనుకోండి, ఇది కేవలం ఉదాహరణగా మాత్రమే చెప్తున్నానండి, నేనేమైనా తక్కువ అని 4,000 పెట్టుకుంటారు. అలాంటి మనస్తత్వాన్ని మాత్రం తగ్గించుకోవాలి. అంటే ఎదుటి వారితో పోటీ పడి కొన్నిసార్లు ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో వీరు చేసే అనవసరమైన ఖర్చుల కారణంగా అవసరానికి డబ్బు అందుబాటులో లేకుండా పోతుంది. ఒక రకంగా ఆర్థిక పరంగా అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే కాస్త విచిత్రంగా ఉంటుందన్నమాట వీరి మెంటాలిటీ. ఒక 100 రూపాయల వస్తువు కొనటానికేమో 100 సార్లు ఆలోచిస్తారు, కానీ 1,00,000 రూపాయల వస్తువు కొనే విషయంలోనేమో తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. అంటే ఒక రకంగా చీమల దారి చూస్తారు కానీ ఏనుగుల దారిని మాత్రం చూడరు. చిన్న చిన్న వాటిని పట్టించుకుంటారు కానీ పెద్ద పెద్ద వాటిలో దుబారా చేస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే, సాధారణంగా అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఆహారపు అలవాట్లు నడవడిక కూడా చాలా సరిగ్గా ఉంటాయి కాబట్టి జీవితంలో పెద్ద పెద్ద అనారోగ్యాలతో అయితే ఇబ్బందులు పడరు. అయితే ఎక్కువగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కానీ వెన్నుముక్కకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వీరిని ఎక్కువగా బాధించే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప వీరు ఆరోగ్యం పైన బాగానే శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉండవు. అయితే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మధ్య వయసు వచ్చిన తర్వాత లావ అవ్వటం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన ఆహారాన్ని తీసుకోవటం, శారీరకంగా శ్రమ చేసినట్లయితే చాలా వరకు ఆరోగ్య సమస్యలు వీరి దగ్గరికి రావు.
ఆరోగ్య విషయంలో మాత్రం స్వయంకృత అపరాధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు స్వయంకృత అపరాధాల వల్లే కొన్ని అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. కొన్నిసార్లు పనిలో పడటం లేకపోతే కుటుంబ గొడవలలో పడి సరైన ఆహార నియమాలను పాటించకపోవటం, విలాసాలకు ఎక్కువగా సమయాన్ని కేటాయించటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అటువంటి విషయాల్లో అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో ఉండే మంచి లక్షణాలు ఏంటంటే సామరస్యంగా ఉంటారు, దయాగుణంతో ఉంటారు. అయితే ఇతరులతో మాత్రం అన్ని విషయాలను పంచుకోరండి, చాలా వరకు మనసులోనే పెట్టుకుంటారు. బయట ప్రదేశాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, న్యాయం గెలవాలి అని కోరుకుంటారు. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు అసహించుకునే విషయాలు ఏంటంటే హింసను అస్సలు ఇష్టపడరు, వీరు అన్యాయాన్ని ఇష్టపడరు, అలాగే ఎవరైనా గట్టిగా మాట్లాడటాన్ని ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ కూడా అందరితో సామరస్యంగా నిదానంగా చర్చించటాన్ని మాత్రమే వీరు ఇష్టపడతారు. అయితే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆర్థిక సంబంధిత విషయాలలో మాత్రం మంచి నేర్పును కలిగి ఉంటారు. డబ్బుని పెట్టుబడిగా పెట్టే విషయంలోనూ, అలాగే సరైన విధంగా పొదుపు చేయటం, సరైన విధంగానే వినియోగించటం పైన మంచి అవగాహనను కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలలో మాత్రం అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆరితేరి ఉంటారు అని చెప్పవచ్చు. దీని కారణంగానే చాలామంది ఆర్థిక వ్యవహారాలలో ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీల సలహాలను తీసుకోవటం, వీరు ఇచ్చే సూచనలను పాటించటం జరుగుతుంది. అంటే ఆర్థిక విషయంలో వీరి సామర్థ్యం ఎలా ఉంటుందంటే, ఒక వస్తువుని చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలో, ఎంత రేటు పెట్టి కొనాలో చూసే చెప్పేస్తారు. అందుకే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు బేరాలు కూడా బాగానే ఆడతారు అని చెప్పవచ్చు. అలాగే షేర్ మార్కెట్లో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బాగా విశ్లేషించి మాత్రమే పెట్టుబడులు పెడతారు. ఆర్థిక విషయంలో వీరు ఆలోచించే ఆలోచనలు మాత్రం ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా, ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఆర్థిక స్థితి మాత్రం బాగుంటుంది. ఆర్థిక పరంగా వీరికి ఉండే క్రమశిక్షణ కారణంగా, ఆర్థిక పరంగా వీరు ఆలోచించే ఆలోచన విధానం కారణంగా వీరి ఆర్థిక స్థితి అయితే బాగుంటుంది. అయితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎదుటి వారితో పోటీ పడి ఎక్కువగా విలాసాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. ముందు చెప్పినట్లుగా 10 రూపాయలు వస్తువు కొనేటప్పుడేమో 10 సార్లు ఆలోచిస్తారు, కానీ 10,000 పెట్టుకునేటప్పుడు మాత్రం దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. కాబట్టి అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆ ఒక్క విషయంలో కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే జీవితంలో మీ ఆర్థిక పరిస్థితి మాత్రం నిలకడగా ఉంటుంది. వీరికి ఉద్యోగం ద్వారానే కాకుండా పెట్టుబడుల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది. అయితే వీరికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం విలాసాలకు కానీ, స్నేహితులతో సంతోషంగా గడపటానికి కానీ, లేదా వారి కుటుంబ సభ్యులు చేసిన అప్పులను తీర్చటానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అనగా వీరి చేతిలో డబ్బు అంత త్వరగా నిలకడగా ఉండదు. దాని కారణంగానే వీరికి ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి డబ్బుకు కొంత ఇబ్బందికి గురి కాక తప్పదు. అంటే ఇతరులకు పొదుపు విషయంలో సలహాలు ఇచ్చే వీరి వరకు వచ్చేసరికి మాత్రం వాటిని సరిగ్గా పాటించరు. అలాగే వీరికి దానం చేసే గుణం కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కాబట్టి ఆర్థిక ప్రగతి సరిగ్గా ఉండకపోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే వీరు చేసే దానాలు కూడా గుప్త దానాలుగా ఉంటాయి. అనగా ఎవరికైనా దానం ఇచ్చినా వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు కానీ, లేకపోతే వారి భర్తకు, పిల్లలకు చెప్పి ఊరుకుంటారే తప్ప అందరికీ ప్రచారాలు చేసుకోరు. చాలామందికి అయితే సహాయాలు చేస్తారండి. దానివల్ల వీరి చేతిలో డబ్బు నిలవకపోయినా, కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా వీరు చేసే ఆ దానాలే, వీరు చేసే ఆ మంచే వారి పిల్లలను రక్షిస్తుంది.
ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎటువంటి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడతారు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా, బ్యాంకులకు సంబంధించిన వృత్తులలో, ఆర్థిక సంస్థలలో కూడా ప్రధాన బాధ్యతలను స్వీకరించేవారుగా ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగానే రాణించగలుగుతారు. ఏ వృత్తిలో అడుగు పెట్టినా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వీరికి ఉండే బాధ్యతాయుతమైన ప్రవర్తన, సరైన నడవడిక వల్లే వీరి వృత్తిలో అభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది. వీరు బయట తిరిగి చేసే ఉద్యోగాల కంటే కూడా ఆఫీసులో ఉండి చేసే ఉద్యోగాలు వీరికి ఎక్కువగా అనుకూలిస్తాయి. రసాయన శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఉపాధ్యాయులుగా, న్యాయవేత్తలుగా, ఇంజనీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ, లేకపోతే డేటా సైంటిస్టులుగా, అలాగే రవాణాకు సంబంధించిన వృత్తులలో, గృహ నిర్మాణానికి సంబంధించిన రంగాలలో, రచన, సంగీతం, కళారంగాలు వంటి వృత్తులు వీరికి బాగా అనుకూలిస్తాయి. అయితే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ప్రారంభంలో తరచుగా వృత్తులు మారటం కానీ, లేదా మొదలుపెట్టిన ఉద్యోగం మానేసి వేరేది చేయటం కానీ చేస్తారు. చాలాసార్లు వృత్తులు మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు వీరిపైన ఉండటం, వీరు నిజాయితీగా ఉండటం, వీరిపైన అందరికీ నమ్మకం కలిగేలాగా చేసుకోవటం వల్ల వారు పనిచేస్తున్న వృత్తిలో తొందరగా అభివృద్ధిలోకి వస్తారు.